హాయ్ హలో అండి, వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్. ఈ వీడియోలో మనం నూతన సిలబస్ 5వ తరగతి పరిసరాల విజ్ఞానానికి సంబంధించి మొదటి పాఠం యొక్క క్విక్ రివిజన్ చూద్దామండి. మీరందరూ కూడా గతంలో మన వీడియో క్లాస్ రూమ్ టీచింగ్ చూసి ఉంటారనుకుంటున్నాను. ఆ క్లాస్ రూమ్ టీచింగ్లో 5వ తరగతి పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన మొదటి పాఠం ప్రజలు వలసలు అనే యొక్క పాఠాన్ని నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ ఇస్తాను, మీరు మరలా చూసి ఈ ఎగ్జామ్ని రాయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం చదివి రాస్తేనే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే శాశ్వతంగా గుర్తుండిపోతుంది నాన్న. సో మనం చదవకుండా జస్ట్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేస్తే అవి సరిగా గుర్తుండవు. కాబట్టి ముందుగా ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసి నోట్స్ రాసుకోండి. ఒకవేళ మీరు నోట్స్ రాసుకోకపోయినా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను PDF లింక్ ఇచ్చాను, ఆ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆ తర్వాత ఈ యొక్క క్విక్ రివిజన్ యొక్క ప్రశ్నని కనుక చూస్తే మొత్తం 100% మీరు మార్క్స్ తెచ్చుకునే విధంగా అవకాశం ఉంటుంది. ఈ యొక్క వీడియోలో మొత్తం నేను 15 ప్రశ్నలు తయారు చేయడం జరిగింది, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఆ వీడియో చూస్తే ఇంకా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క క్వశ్చన్స్లోకి మనం వెళ్ళబోదాం. అంతకన్నా ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో మీరు చిన్న లైక్ వేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి, అలాగే మిత్రులకు షేర్ చేయండి. అంతేకాదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుందండి, ఆ బెల్ ఐకాన్లో ఆల్ అని కొట్టండి. తద్వారా మా యొక్క నోటిఫికేషన్స్ కూడా మేము ఏ వీడియో వదిలినప్పటికీ మీరు మీ మొబైల్లో ఈ యొక్క విషయాన్ని మీరు పొందుపరచుకోవచ్చు. సో కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ముఖ్యంగా ఒక చిన్న లైక్ వేసుకోండి ఇప్పుడే. ఓకే అండి, సరే ఇంకెందుకు ఆలస్యం, మొదటి ప్రశ్నలోకి వెళ్దాం. 5వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలోని ప్రజలు వలసలు అనే టాపిక్ పైన 1వ ప్రశ్న. రైట్, జాగ్రత్త చూడండి. 1వ ప్రశ్న, కింది వాక్యాలలో మురికి వాడలు ఏర్పడటానికి కారణమైన సరైన వాక్యం ఏది? ఏ, పేదరికం ఆర్థిక నియంత్రణ లేకపోవటం. బి, పల్లెల నుండి పట్టణాలకు వలస రావటం. సి, గ్రామీణ ప్రాంతాలను ప్రభుత్వం సరిగ్గా అభివృద్ధి చేయకపోవటం. ఇవి ఆప్షన్స్ కాదండి, ఆప్షన్స్ మళ్ళా ఇచ్చారు చూడండి. కింది వాక్యాలలో మురికి వాడలు ఏర్పడటానికి ప్రారంభమైన సరైన వాక్యం, ముంద 3 వాక్యాలు ఇచ్చారు. ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 సి మరియు బి, ఆప్షన్ 3 ఏ మరియు సి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి అండి. రైట్, ఇప్పుడు మీరు అందరూ జాగ్రత్తగా క్వశ్చన్స్కి ఆన్సర్ టైప్ చేయండి లైవ్ చాట్లో. రైట్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మురికి వాడలు ఏర్పడటానికి కారణమైన దాంట్లో పేదరికం ఆర్థిక నియంత్రణ లేకపోవడం ఒక కారణమేనండి, సరైన వాక్యం అడిగారు. అలాగే పల్లెల నుండి పట్టణాలకు వలస రావటం, అది కూడా మురికి వాడలు ఏర్పడటానికి కారణమే, టెక్స్ట్ బుక్లో నీట్గా ఇచ్చారు. అలాగే గ్రామీణ ప్రాంతాలను ప్రభుత్వం సరిగా అభివృద్ధి చేయకపోవడం, ఇది సరైన వాక్యం కాదండి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలను బాగానే అభివృద్ధి చేస్తుందని టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, అలాగే రోడ్లు వేస్తున్నారు, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనేక పథకాలు కూడా చూపిస్తుందని చూపించారు. కాబట్టి మనకి గ్రామీణ ప్రాంతాలను సరిగా అభివృద్ధి చేయకపోవడం అనేది సరైన వాక్యం కాదండి. సో ఇంకా సరైన వాక్యం ఏంటి అంటే ఏ మరియు బి అండి. సో ఏ మరియు బి అనేది ఎక్కడుంది అంటే ఫస్ట్ ఆప్షన్లోనే ఉందండి. సో ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో 1వ ప్రశ్నకి 1వ ఆప్షన్ పెట్టిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అండి. సో క్లియర్ కదండి, మన క్లాసులో చెప్పడం జరిగింది అది మురికి వాళ్ళు ఏర్పడటానికి కారణం. సో ఏ మరియు బి, ఓకే అండి. సో క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ 2వ ప్రశ్న, ఒక కుటుంబం యొక్క కనీస అవసరాలు తీర్చడానికి ఏమి అవసరం? ఆప్షన్ 1 ధాన్యం, ఆప్షన్ 2 వైద్యం, ఆప్షన్ 3 ధనం, ఆప్షన్ 4 చదువు అండి. రైట్, జాగ్రత్తగా చూడండి. ఒక కుటుంబం యొక్క కనీస అవసరాలు తీర్చడానికి ఏమి అవసరం అనే దాంట్లో మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నది, అలాగే నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పడం జరిగిందండి. ఒక కుటుంబానికి అవసరాలు తీరటానికంటే తప్పనిసరిగా డబ్బు అవసరం అని చెప్పానండి. సో డబ్బు అనే ఆప్షన్ ఇక్కడ లేదు, కానీ డబ్బుకు ఉన్న మరొక పదం ఉంది, ఆ పదమే ధనం అండి. సో కాబట్టి
కనీస అవసరాలు తీర్చడానికి ఏం అవసరమంటే ధనం కావాలి. ఓకే, క్లియర్ కదండి? సో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు లైవ్ చాట్లో మీరు అడగండి, నేను దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ కుటుంబం యొక్క కనీస అవసరాలు తీర్చడానికి డబ్బు అవసరమనే విషయాన్ని గుర్తుంచుకొని, డబ్బు మనం బ్యాంకులో కూడా దాచిపెడుతుంటాం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే, క్లియర్ కదండి? నెక్స్ట్ క్వశ్చన్, మూడవ ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, రైట్, జాగ్రత్తగా చూడండి నాన్న. రక్తహీనతను తగ్గించే ట్యాబ్లెట్స్ ఏవి? ఇది నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పేటప్పుడే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్, జాగ్రత్తగా చూడండి నాన్న. రక్తహీనతను తగ్గించే ట్యాబ్లెట్స్ ఏవి? ఆప్షన్ 1 కాల్షియం ఫోలిక్, ఆప్షన్ 2 పారాసెటమాల్, ఆప్షన్ 3 ఐరన్ ఫోలిక్, ఆప్షన్ 4 విటమిన్ సి. రైట్, మీ ఆన్సర్స్ని జాగ్రత్తగా చూడండి. మనకి పాఠశాలలో రక్తహీనతను తగ్గించడానికి ట్యాబ్లెట్స్ ఇస్తారని చెబుతూ ఆ రక్తహీనతను తగ్గించే ట్యాబ్లెట్స్ నేమ్ ఏంటో కూడా చెప్పడం జరిగింది. సో రక్తహీనతను తగ్గించే ట్యాబ్లెట్స్ ఏంటివి అంటే ఆప్షన్ 3 ఐరన్ ఫోలిక్ అండి. సో ఐరన్ ఫోలిక్, సో ఐరన్ ఫోలిక్ ట్యాబ్లెట్స్ అనేవి రక్తహీనతను తగ్గిస్తాయి. సో ఎవరైతే ఆప్షన్ 3 పెట్టారో, ఫస్ట్ టైం పెట్టిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అందరికీ, లేకపోతే ఆప్షన్ 3 పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు నాన్న. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, నాలుగవ ప్రశ్న, చాలా జాగ్రత్తగా చూడండి నాన్న. చాలా చాలా ఈజీగా ఉన్నాయి కానీ కొంచెం ఆలోచించి పెట్టే ప్రశ్న ఇది. నాలుగవ ప్రశ్న, క్రింది వానిలో వలసకు సహజ కారణం ఏది? క్రింది వానిలో వలసకు సహజ కారణం ఏది? రైట్, ప్రవీణ్ బ్యాంకులో పనిచేస్తూ బదిలీపై తిరుపతి వెళ్ళాడు. అలాగే కొండయ్య, రెండో ఆప్షన్, కొండయ్య తుఫానులో తన ఇల్లు పోగొట్టుకొని విజయవాడకి వెళ్ళాడు. అలాగే మూడో ఆప్షన్, కుమారి వాళ్ళ నాన్న ఎటువంటి ఆధారం లేక కూలీగా చెన్నైకి వెళ్ళడం. ఆప్షన్ 4, సోమయ్యకు స్థిర నివాసం లేక బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్ళడం. రైట్, ఇప్పుడు నాలుగో ప్రశ్నకి ఆన్సర్స్ మీరు ఫాస్ట్గా రివీల్ చేయండి. మనకి రెండు మీకు కారణాలు చెప్పడం జరిగింది, వలసకు ప్రధానమైన కారణాలు రెండు అని చెప్పడం జరిగింది. ఇక్కడ అడిగిన ప్రశ్నలో క్రింది వాణిలో వలసకు సహజ కారణమేది అని అడిగారండి. సో సహజ కారణము అంటే మీ అందరికీ తెలిసి ఉండాలి, సహజ కారణము అంటే ఎట్లా వస్తుందంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక కుటుంబం ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి కనుక వెళితే దాన్ని సహజ కారణం అంటాం. మరి ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన కారణం ఏదో చూద్దామండి. రైట్, ఫస్ట్ ఆప్షన్లో ప్రవీణ్ బ్యాంకులో పనిచేస్తూ బదిలీపై తిరుపతి వెళ్ళాడండి. సో బదిలీ అంటే అతను ఉద్యోగంలో పనిచేస్తున్నాడు కాబట్టి ఇది సహజ కారణం కాదు. ఉద్యోగుల బదిలీ అయితే మనం ఏం చెప్పామంటే సెకండ్ ఆర్థిక కారణం అని చెప్పాం. అలాగే రెండోదండి, కొండయ్య తుఫానులో తన ఇల్లు పంట పోగొట్టుకొని విజయవాడకు వెళ్ళాడు. సో తుఫానులో అనుందండి, ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి సో సహజ కారణం ఆప్షన్ 2నే రైట్ ఆన్సర్. అలాగే సరే, మూడోది కూడా చూద్దాం, కుమారి వాళ్ళ నాన్న ఎటువంటి ఆధారం లేక కూలీగా చెన్నైకి వెళ్ళడం. ఇక్కడ కూలీ అంటే బతుకు తెరువు కోసం వెళ్ళాడు, ఎటువంటి ఆధారం లేకంటే పేదరికం వల్ల వెళ్ళాడు. సో పేదరికం అనేది ఆర్థిక కారణం అనేది చెప్పుకోవచ్చు, అది కూడా తప్పండి, సహజ కారణం కాదు. మరి నాలుగవది, సోమయ్యకు స్థిర నివాసం లేక బ్రతుకు తెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఇక్కడ కూడా పేదరికమే ఉంది, సో కాబట్టి ఇది కూడా కాదు, సహజ కారణం కాదు. సో ఆప్షన్లో ఇంకా ఇంకేంటిదండి, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో రెండో ఆప్షన్ మాత్రమే సహజ కారణము. సో క్లియర్ కదండి? క్రింది వాణిలో వలసకు సహజ కారణం కొండయ్య తుఫానులో తన ఇల్లు పోగొట్టుకొని విజయవాడకు వెళ్ళడం. ఓకే అండి, సో నాలుగో ప్రశ్నకి ఆప్షన్ 2 పెట్టిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి మనం కాన్సెప్ట్ని జాగ్రత్తగా అధ్యయనం చేసుకొని అవగాహన చేసుకొని ప్రిపేర్ అవ్వటం మంచిది. ఓకే అండి, క్లియర్ కదండి? నెక్స్ట్ క్వశ్చన్ ఐదవ ప్రశ్న, నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ చాలా చాలా ఈజీ ప్రశ్న అండి. రైట్, డైరెక్ట్ పెట్టిది, పచ్చాకు కూలీలు అని ఎవరిని పిలుస్తారండి? పచ్చాకు కూలీలు అని ఎవరిని పిలుస్తారు? రైట్, జాగ్రత్తగా చూడండి అండి. మిరప కోసే కూలీలు, పొగాకు కోసే కూలీలు, సజ్జ జొన్న కోసే కూలీలు, ఆముదం కోసే కూలీలు. రైట్, మొత్తం మీద కూలీలు అనే మాట ఉంది, పచ్చాకు కూలీలు అని ఎవరిని పిలుస్తారని టెక్స్ట్ బుక్లో ఉందండి. దాన్ని మీరు జాగ్రత్తగా ఆ యొక్క ప్రాంతం వాడుక భాష అని చెప్పడం జరిగింది నేను. రైట్, ఇక్కడ మీరు అందరూ ఈ ఆప్షన్స్లో కూడా చూస్తే ఆకు అని ఉందండి. సో పచ్చాకు పొగాకు, సో కాబట్టి
పొగాకు కోసే కూలీలను మనం ఏమంటామంటే పచ్చాకు కూలీలు అంటామండి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సో పచ్చాకు కూలీలు, పొగాకు కూలీలు, సో గుర్తుంచుకోండి ఓకే అండి. సో పచ్చాకు కూలీలు ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2, పొగాకు కూలీలు ఈజ్ రైట్ ఆన్సర్. సో ఎవరైతే ఆప్షన్ 2 పెట్టారో వారందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ క్వశ్చన్ 6వ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ అండి, 6వ ప్రశ్న. జాగ్రత్తగా చూడండి, వృత్తాకారంలో గీయబడిన రేఖాచిత్రం ఏమిటి? ఆప్షన్ 1 కడ్డీ చిత్రాలు, ఆప్షన్ 2 పై చార్ట్, ఆప్షన్ 3 గ్రాఫ్ చిత్రాలు, ఆప్షన్ 4 వక్రరేఖ చిత్రాలు. రైట్, వృత్తాకారంలో గీయబడిన రేఖాచిత్రాలని అని చెప్తున్నాం మనం. ఆ వృత్తాకారంలో గీయబడిన రేఖాచిత్రాలని నేను ఇట్లా చెప్తున్నా, ఇది ఇక్కడ రేఖాచిత్రం ఇలా గీస్తాం వృత్తాకారం, దీన్ని అంశాల వారీగా ఇలా విడగొడుతూ ఉంటామని చెప్తున్నాను. ఈ చిత్రాలని ఏమంటామయ్యా అంటే, మనం మీ అందరికీ తెలుసు కరెక్ట్ ఆన్సర్ చాలా బాగా పెడుతున్నారండి, మ్యాథ్స్లో కూడా ఇంపార్టెంట్ ఇది, పై చార్ట్. సో వృత్తాకారంలో గీయబడిన రేఖాచిత్రం పై చార్ట్, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో ఎవరైతే ఆప్షన్ 2 పెట్టారో వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అండ్ కంగ్రాచ్యులేషన్స్ నానా. నెక్స్ట్ క్వశ్చన్ 7వ ప్రశ్న. రైట్, చాలా బాగా మీరు టైప్ చేస్తున్నారు క్వశ్చన్స్ని, వెరీ గుడ్ నానా. 7వ ప్రశ్నకి ఆన్సర్ నేను రివీల్ చేస్తే ముందు ఒకసారి క్వశ్చన్ చూడండి, చాలా చాలా మంచి క్వశ్చన్ అడగటం జరిగింది. క్రింది వాణిలో అబ్దుల్ కలాంకు సంబంధించి సరికానిది అండి. సో కింది వాణిలో అబ్దుల్ కలాంకు సంబంధించి సరికానిది. రైట్, చాలా జాగ్రత్త చూడండి. ఏ, అబ్దుల్ కలాం చిన్నతనంలో పడవ నడిపేవాడు. బి, అబ్దుల్ కలాం చిన్నతనంలో వార్తాపత్రికలు అమ్మేవాడు. సి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందాడు. డి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రైట్, ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అబ్దుల్ కలాంకు సంబంధించిన విషయాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఇచ్చిన వాక్యాలలో మళ్ళీ సరికాని వాక్యం, సరైన వాక్యం అని అడిగారు. అలాగే ఇచ్చిన వాక్యాలన్నింటిలో 4 ఆప్షన్లు ఇవ్వకుండా మరలా కింద 2-3 సరైనవని, సరికాని అని ఇచ్చారు. సో మనకి ఇచ్చిన దాంట్లో మొత్తం మీద సరికాని వాక్యం అడుగుతున్నాడండి, సరికాని వాక్యం అడుగుతున్నారు. సో మీరు అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్రను కనుక మీరు చూస్తే ఈ విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకసారి పరిశీలిద్దామండి, అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్ర కనుక పరిశీలిస్తే మీ అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, అబ్దుల్ కలాం వాళ్ళ నాన్న పడవ నడిపేవాడండి. మరి అబ్దుల్ కలాం వాళ్ళ నాన్న పడవ నడిపేవాడు కానీ చిన్నతనంలో అబ్దుల్ కలాం పడవ నడపలేదు, కాబట్టి ఇది కూడా సరికాదు. అలాగే అబ్దుల్ కలాం చిన్నతనంలో వార్తాపత్రికలు అమ్మేవాడండి, అంటే వార్తాపత్రికలు అమ్మేవాడు అంటే పేపర్ బాయ్గా పనిచేసాడని చెప్తూ ఉన్నాం, కాబట్టి ఇది కూడా రైట్, సరి అయిన వాక్యం ఇది. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందాడు, అతనికి మంచి పేరుంది, ప్రసిద్ధిగాంచాడు అని శాస్త్రవేత్తగా చెప్పాను. సో అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అలాగే 4వది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడండి అని ఉంది, కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించలేదు అతను. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో క్లాస్ రూమ్ టీచింగ్లో కూడా చెప్పడం జరిగింది, దానికి ఆన్సర్ కూడా ఇది ఇవ్వడం జరిగింది. అంటే షిల్లాంగ్లోని ఒక విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ కుప్పగూలి మరణించాడని చెప్పాము. సో కాబట్టి ఇది కూడా సరికాని వాక్యం. సో ఆన్సర్స్లో సరికాని వాక్యాలు ఏ మరియు డి అండి. సో ఏ మరియు డి అనేది ఆప్షన్స్లో ఎక్కడుందండి, కేవలం 4లో మాత్రమే ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో క్రింది వాణిలో అబ్దుల్ కలాంకు సంబంధించి సరికాని వాక్యం ఏ డి మాత్రమే. సో ఎవరైతే 4 ఆప్షన్ పెట్టారో వారందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు అండి. ఓకే అండి, క్లియర్ కదండి. నెక్స్ట్ క్వశ్చన్ 8వ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ నానా. ఏపీజే అబ్దుల్ కలాం యొక్క పూర్తి పేరు ఏమిటి? ఏపీజే అబ్దుల్ కలాం యొక్క పూర్తి పేరు ఏమిటి అండి? సో ఏపీజే అబ్దుల్ కలాం యొక్క పూర్తి పేరు ఆప్షన్ 1 చూడండి, అబ్దుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఆప్షన్ 2 అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఆప్షన్ 3 అన్వర్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఆప్షన్ 4 అస్మద్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. రైట్, జాగ్రత్త చూడండి, ఇక్కడ అబ్దుల్ కలాం అనేది ఉంది. ఏపీజే యొక్క అబ్రివేషన్ ఉంటే చాలు, మీరు ఒకసారి మీరు చదివి ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలరు, చాలా చాలా మంచిగా ఆన్సర్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ అబ్దుల్ ఫకీర్ అని ఉంది, సెకండ్ ఆప్షన్ అవుల్ ఫకీర్, ఆప్షన్ 3 అన్వర్ ఫకీర్, ఆప్షన్ 4 అస్మద్ ఫకీర్ అని ఉంది. సో ఏపీజే అబ్దుల్ కలాం యొక్క పూర్తి పేరులో మొదటి అక్షరం ఏ అంటే అవుల్ ఫకీర్ అండి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఎవరైతే ఆప్షన్ 2 పెట్టారో
ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. సో అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అనేది ఏపీజే అబ్దుల్ కలాం యొక్క పూర్తి పేరు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 8వ ప్రశ్నకి 2వ ఆన్సర్ పెట్టిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు నానా. నెక్స్ట్ క్వశ్చన్ 9వ ప్రశ్న రైట్, చాలా ఈజీ ప్రశ్న, డైరెక్ట్ బిట్ ఇచ్చారండి. సో డైరెక్ట్ బిట్ జాగ్రత్త చూడండి. ప్రకాశం జిల్లా యొక్క ప్రధాన పంట ఆప్షన్ 1 వరి, ఆప్షన్ 2 ఆముదం, ఆప్షన్ 3 బొప్పాయి, ఆప్షన్ 4 పొగాకు అండి. సో ప్రకాశం జిల్లా యొక్క ప్రధాన పంట ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి. మీరు టైప్ చేసేటప్పుడు క్వశ్చన్ నెంబర్ టైప్ చేసి ఆన్సర్ టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్, ఉదాహరణకు 9వ క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఉందో 9 చిన్న డాట్ ఇచ్చి 1, 2, 3, 4 అట్లా కొట్టండి. ఓకే అండి. సో క్లియర్ కదండి. రైట్, ప్రకాశం జిల్లా యొక్క ప్రధాన పంట ఏంటి అంటే ఆప్షన్ 4 పొగాకు అండి. ఆప్షన్ 4 పొగాకు. సో డైరెక్ట్ పెట్టండి. సో కాబట్టి ఇంపార్టెంట్, దీన్నే మనం పొగాకు కోసే కూలీలను ఏమంటాం, పచ్చాకు కూలీలు అని చెప్పడం కూడా జరిగింది. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 10వ ప్రశ్న అండి, 10th క్వశ్చన్. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో కల్పించే సౌకర్యాలకు సంబంధించనిది, ఆప్షన్ 1 నెలల వారీగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు, ఆప్షన్ 2 ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫారంలు ఇస్తారు, ఆప్షన్ 3 పై చదువులు చదువుకోవటానికి విద్యా రుణాలు మాత్రం ఇవ్వరు, ఆప్షన్ 4 మధ్యాహ్నం భోజనం పెడతారు. రైట్, దీంట్లో మీ అందరికీ తెలుసు సంబంధించనిది అడిగారండి. సంబంధించనిది పాఠశాలలో కల్పించే సౌకర్యాలకు సంబంధించినది. మీ అందరికీ చూస్తే ప్రతి నెల కూడా కంటి పరీక్షలు నిర్వహిస్తారన్న విషయం తెలుసండి. కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాం కూడా జరుగుతూ ఉంది మన మన స్కూల్స్లో కూడా. ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ కూడా ఇస్తారండి. అలాగే పై చదువులు చదువుకోవడానికి విద్యా రుణాలు ఇవ్వరని చెప్తున్నాం. ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్స్ అంటాం. ఆ ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఇది కల్పించే సౌకర్యాలు సంబంధించనిది అని చెప్తున్నాం కాబట్టి ఇది సంబంధించినదే. సో పై చదువులు చదువుకోవడానికి విద్యా రుణాలు మాత్రం ఇవ్వరు అనేది సరి అయిన వాక్యం కాదు. మధ్యాహ్నం భోజనం పెడతారు, రైట్. సో ఇప్పుడు పాఠశాలలో కల్పించే సౌకర్యాలు సంబంధించినది ఏంటి అంటే పై చదువులు చదువుకోవడానికి విద్యా రుణాలు ఇవ్వరనేది సరైన వాక్యం కాదు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఎవరైతే ఆప్షన్ 3 పెట్టారో వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. ఓకే, క్లియర్ కదండి. సో 10వ ప్రశ్నకి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 11వ ప్రశ్న రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి 11వ ప్రశ్న, చాలా చాలా ఈజీ ప్రశ్న. అబ్దుల్ కలాం గారి గురించి ఎవరైతే చదివి ఉంటారో వారందరికీ ఈజీగా పెట్టేసేయచ్చు. నేను ఇక్కడ అబ్దుల్ కలాం గారి గురించి దాదాపు 3 ప్రశ్నలు అడగడం జరిగింది. ఎందుకంటే 3వ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో కూడా అబ్దుల్ కలాం యొక్క జీవిత చరిత్ర ఇచ్చారండి. ఆ 3వ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో ఉన్న సెమిస్టర్ వన్లో నాలుగు పాఠాలు ఉన్నాయి. అయినప్పటికీ లాస్ట్ చివరి పేజీ అట్టలో 3వ తరగతి పరిసరాల విజ్ఞానం అట్ట మీద అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర కూడా ఇచ్చారండి. కాబట్టి ఎప్పుడైనా మనం టెక్స్ట్ బుక్ను చదవాలి అంటే మొదటి మూల నుంచి చివరి మూల వరకు చదవాల్సిందే. అట్టను కూడా మనం చదవాలనే విషయం గుర్తుంచుకోండి. ఓకే అండి. సో కాబట్టి మీరు 3వ తరగతిలో అబ్దుల్ కలాం గారి గురించి ఉంది, ఇప్పుడు 5వ తరగతిలోని మొదటి పాఠంలో కూడా అబ్దుల్ కలాం గురించి ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదువుకోవటం మీరు రైట్. క్వశ్చన్లు ఆన్సర్లు చాలా బాగా టైప్ చేస్తున్నారండి. 11వ ప్రశ్నకి ఆన్సర్ కూడా 11. సో భారతదేశానికి ఎన్నో రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు పనిచేశారంటే 11వ రాష్ట్రపతిగా పనిచేశాడు. ఈయన 2002 నుంచి 2007 సంవత్సరం వరకు ఈయన పనిచేయడం జరిగింది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో 11వ ప్రశ్నకి 1వ ఆప్షన్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ క్వశ్చన్ 12వ ప్రశ్న. సో క్లియర్ కదండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 12వ ప్రశ్న అండి, ఒక కుటుంబం తన ఆదాయాన్ని ఏ అంశాల కోసం ఖర్చు చేశారో తెలియజేసే పట్టికను ఏమని పిలవచ్చు? ఒక కుటుంబం తన ఆదాయాన్ని ఏ అంశాల కోసం ఖర్చు చేశారో తెలియజేసే పట్టికను ఏమని పిలవచ్చు? ఆప్షన్ 1 కడ్డీ చిత్రాలు, ఆప్షన్ 2 ఆదాయ పట్టిక, ఆప్షన్ 3 కుటుంబ పద్దు, ఆప్షన్ 4 విలాసాల పట్టిక అండి. రైట్, జాగ్రత్తగా చూడండి అండి. ఒక కుటుంబం తన ఆదాయాన్ని ఏ అంశాల కోసం ఖర్చు చేస్తే ఆ పట్టికను మనం ఏమని పిలుస్తామంటే కుటుంబ పద్దు లేదా కుటుంబ బడ్జెట్ అని చెప్తామండి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సో కుటుంబ పద్దు లేదా బడ్జెట్ అని చెప్తాం. సో కుటుంబం యొక్క ఆదాయాన్ని ఏ అంశాలుగా ఖర్చు చేశారో దాన్ని మనం ఏమంటామంటే కుటుంబ బడ్జెట్ అని అంటాం.
అలాగే ఒకవేళ దేశ ఆదాయాన్ని ఖర్చు చేసిన దాన్ని చూస్తే దేశ బడ్జెట్ అని చెప్తాం మనం, జాతీయ ఆదాయం కూడా అంటాం మనం దాన్ని కూడా. సో ఇక్కడ కుటుంబ పద్దు అండి, ఓకే అండి. సో క్లియర్ కదండి. సో కడ్డీ చిత్రాలు కాదు, ఆయా పట్టికి కాదు, విలాసాల పట్టికి కాదు. సో 12వ ప్రశ్నకి ఆప్షన్ 3 పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 13వ ప్రశ్న, రైట్, జాగ్రత్త చూడండి. బ్యాంకులో డబ్బు దాచుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి? బ్యాంకులో డబ్బు దాచుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి? ఆప్షన్స్ కాదండి, 4 వాక్యాలు ఇచ్చారు. ఏ, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. బి, దాచుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు లేదా వడ్డీ వస్తుంది. సి, ఆర్థిక బలహీనత లభిస్తుంది. డి, డిజిటల్ పేమెంట్ ద్వారా విలాసంగా ఖర్చు చేయవచ్చు. సో మనకి బ్యాంకులో లేదా డబ్బులు దాచుకోవటం ఇలా పొదుపు చేయటం వల్ల వచ్చే ఉపయోగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క మాటలు వివరించడం జరిగింది. బ్యాంకులో డబ్బు దాచుకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందండి. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే బి, దాచుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు వస్తుంది. సో ఎప్పుడైతే బ్యాంకులో డబ్బు దాచుకుంటే దానికి ఇంట్రెస్ట్ కల్పిస్తారు, వడ్డీ ఇస్తారు, ఇది కూడా రైట్ ఆన్సర్ అండి. అలాగే సి, ఆర్థిక బలహీనత లభిస్తుంది. ఆర్థికంగా మనకు స్వాతంత్రం లభిస్తుంది, ఆర్థిక బలం లభిస్తుందని చెప్పాం, కానీ ఎక్కడ కూడా ఆర్థిక బలహీనత లభిస్తుంది అనే విషయం మనం చెప్పలేదు. సో బ్యాంకులో డబ్బు దాచుకుంటే ఆర్థిక బలం వస్తుంది లేదా ఆర్థిక స్వాతంత్రం వస్తుంది, కాబట్టి ఇది ఉపయోగం కాదండి. సి రైట్ కాదు. మరి డిజిటల్ పేమెంట్ ద్వారా విలాసంగా ఖర్చు చేయవచ్చు. మనకి బ్యాంకులో డబ్బు దాచుకోవటం వల్ల డిజిటల్ పేమెంట్స్ ఉంటాయని తెలుసు, కానీ విలాసంగా ఖర్చు చేయటం మాత్రం బ్యాంకులో డబ్బు దాచుకోవటం వల్ల ఉపయోగం కాదు. సో కాబట్టి డి కూడా రైట్ ఆన్సర్ కాదు. మరి ఇక రైట్ ఏంటి అంటే డబ్బు దాచుకోవడం వల్ల ఉపయోగం ఏ మరియు బి అండి. సో ఏ మరియు బి అనే ఆప్షన్ ఎక్కడుందండి? 4వ ఆప్షన్లో మాత్రమే ఉంది. సో 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎవరైతే 4 ఆప్షన్ పెట్టారో వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. సో 13వ ప్రశ్నకి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో క్లియర్ కదండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు మరలా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 14వ ప్రశ్న అండి, 14th క్వశ్చన్. చాలా ఈజీ ప్రశ్న, కానీ ఆప్షన్స్ని మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళటాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ప్రయాణము, ఆప్షన్ 2 సంచారము, ఆప్షన్ 3 వలస, ఆప్షన్ 4 జీవనయాత్ర అండి. రైట్, ఇది మీరందరూ కూడా ఈజీగా పెట్టగలరు. ఎందుకంటే మనం అడిగే ప్రశ్న లేదా అడిగే పాఠమే ప్రజలు వలసలు కాబట్టి ఇది మీరు ఈజీగా టైప్ చేయగలరండి. కానీ ఒకవేళ డిఎస్సి టెట్లో అన్నీ కలిపి అడిగినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు చాలా పాఠాలు సంచార జీవులు అని, ప్రయాణ సాధనాలని ఇట్లా ఇస్తుంటారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. జాగ్రత్త చూడండి. మెరుగైన జీవనం కోసం అని ఇచ్చామండి, మీ అందరికీ చెప్పడం జరిగింది. సో మెరుగైన జీవనం కోసం ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళటానికి మనం ఏమంటామంటే వలస అంటామండి. సో కీ పాయింట్ మనం గుర్తుంచుకోండి, 14వ ప్రశ్నకి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో క్లియర్ కదండి. సో 14వ ప్రశ్నకి ఆన్సర్ 3 పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చివరి ప్రశ్న, 15వ ప్రశ్న అండి. రైట్, మంచి క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ. ఇది నేను కుటుంబ బడ్జెట్ గురించి చెప్పబోయే ముందు కొన్ని కీ పాయింట్స్ అని చెప్పడం జరిగింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా చూడండి, కొంచెం ఆలోచించి పెట్టేది అంతే, ఏం లేదండి. సో కింది వాణిలో సరికాని వాక్యము లేదా సరికానిది వాక్యం ఏది? ఆప్షన్ 1 అవసరాలు అనగా మనుషులు బతకటానికి కావలసిన సదుపాయాలు. ఆప్షన్ 2 సౌకర్యాలు అనగా ఎక్కువ సుఖవంతమైన జీవనం గడపటానికి అవసరమైన సదుపాయాలు. ఆప్షన్ 3 విలాసాలు అనగా ఎక్కువ ఖర్చుతో కూడిన జీవనం గడపటానికి కావలసిన సదుపాయాలు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. రైట్, ఆన్సర్స్ ఫాస్ట్గా రివీల్ చేయండి. అలాగే మీరు ఆన్సర్స్ రివీల్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో కూడా మీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీరు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలియజేయండి. ఓకే అండి. రైట్, జాగ్రత్తగా చూడండి. క్రింది వాణిలో సరికాని వాక్యము సరికానిది వాక్యం ఏది అని ఉందండి. అవసరాలు అంటే మనసులు బతకడానికి కావలసిన సదుపాయాలు. సో కావలసి బతకడానికి కావలసిన సదుపాయాలని మనం అవసరాలు అంటాం. సో ఇది సరైన వాక్యమే, రైట్ అండి. అలాగే సౌకర్యాలు అనగా ఎక్కువ సుఖవంతమైన జీవనం గడపడానికి అవసరమైన సదుపాయాలు. ఎక్కువ సుఖవంతమైన జీవనం గడిపితే అది సౌకర్యాలు అనమండి, అది విలాసము అంటాం. సో కాబట్టి సౌకర్యం అంటే సుఖవంతమైన జీవనం గడపడానికి కావలసిన సదుపాయాలు, కానీ సౌకర్యాలు అంటే ఎక్కువ సుఖవంతమైన జీవనం గడపడానికి కావలసిన సదుపాయాలు కాదు. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది కొంచెం సరిగా కాని వాక్యం అని చెప్పవచ్చు. నెక్స్ట్ 3 అండి, విలాసాలు అనగా ఎక్కువ ఖర్చుతో కూడిన జీవనం గడపడానికి కావలసిన సదుపాయాలు. సో ఎక్కువ ఖర్చుతో ఉండేవి విలాసాలు అని చెప్పాం. సో ఆప్షన్ 3 అనేది కూడా రైటే. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. సో ఇక్కడ పైవన్నీ సరైనవి అని దానికి అనడానికి అది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ
రెండో ఆప్షన్ తప్పు ఉంది కాబట్టి. సో కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. మనకి ఇంకా ఆన్సర్లో ఆప్షన్ ఏంది అంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సో 15వ ప్రశ్నకి ఎవరైతే ఆప్షన్ 2 పెట్టారో వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. ఓకే అండి, ఇప్పటిదాకా మనం ప్రజలు వలసలు అనే చాప్టర్ని చాలా జాగ్రత్తగా క్లాసులో పాఠం విన్నాం, అలాగే క్లాస్ రూమ్లో నోట్స్ రాసుకున్నాం, ఇప్పుడు దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజలు వలసలు అనే పాఠం మీద ఎటువంటి ప్రశ్న వచ్చినా కానీ 100కి 100% మనం దాన్ని ఆన్సర్ చేసే విధంగా నేను మిమ్మల్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఇలాంటి క్లాసెస్ని, ఇలాంటి ఎగ్జామ్ పేపర్స్ని మన ప్రణాన్య ఎడ్యుకేషన్ ఛానల్ కలిగి ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే వీలైతే నేను రెండవ పాఠాన్ని కూడా ఇదే విధంగా బోధించడానికి ఇష్టపడుతున్నాను. అలాగే మరి ముఖ్యంగా ఈరోజు జరిగిన లైవ్ క్విజ్లో ఎవరికైనా 15కు 15 మార్కులు వచ్చుంటే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అండి. మీ యొక్క మార్కులని ఇక్కడ టైప్ చేయండి, ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు, మొత్తం 15 మార్కులు ఎన్ని మార్క్స్ని మీరు గెయిన్ చేయగలిగారో మీరు టైప్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తాను. అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క వీడియో ఏ విధంగా ఉంది లేదా మీ ఫీడ్బ్యాక్ నాకు ఎంతో ఇస్తే అది బూస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ టైం దాన్ని ఓవర్కమ్ చేసి మంచి వీడియోస్ని మీకు అందించడానికి నేను మీ ముందుకు వస్తాను. కాబట్టి మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి, మరి ముఖ్యంగా మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబర్ సంఖ్యను పెంచుకుందాం మనం, ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఓకే అండి. సో రానున్న డిఎస్సి నాకు తెలిసి టెట్ ఈ త్వరలోనే పడబోతుందండి. చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు 5వ తేదీన ఒకవేళ టెట్ నోటిఫికేషన్ రావచ్చేమో అని అభిప్రాయపడుతున్నారు. సో ఎప్పుడు పడ్డా కానీ మనం ప్రిపేర్ అవుదాం. కొత్త పాఠ్యపుస్తకాలు రాకపోయినా కానీ పాత పాఠ్యపుస్తకాల్లో ఉన్న విషయాలని అడిగారండి. సో కాబట్టి మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, పాత పాఠ్యపుస్తకాల నోట్స్లు రాసుకోండి. అలాగే కొత్త పాఠ్యపుస్తకాలు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను దాన్ని మీకు వీడియో రూపంలో బోధించడానికి ఇష్టపడుతున్నా. చాలామంది సైకాలజీకి సంబంధించిన ఎగ్జామ్స్ అలాగే క్వశ్చన్స్ పెట్టమని చెప్తున్నారు. అతి త్వరలో సైకాలజీకి సంబంధించిన వీడియోస్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే అండి, ఈ యొక్క ఛానల్ని చూసి మీరు అభినందించిన, మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి సర్వదా కృతజ్ఞుడిని. చాలామందికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.